హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మన ఇంట్లో బల్లులు పోగొట్టుకోవాలంటే వాటిని చంపాల్సిన పనే లేదు మనం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే వాటికి అవి చచ్చిపోతాయి నెక్స్ట్ లేదంటే బాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి అస్సలు మరలా మన ఇంట్లోకి రానే రావు వాటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా మీరు ట్రై చేసి చూడండి దీనికోసం ఫస్ట్ నాప్తలీన్ రోల్స్ని తీసుకోవాలి ఈ నాప్తలీన్ రోల్స్ని ఉండలు అంటారు కదా వీటిని తీసుకోవాలి ఈ ప్యాకెట్ వచ్చి నాకు ట్వంటీ రూపీస్ పడింది దీంట్లో మనకి ఒక్కటైతే సరిపోతుంది ఒక నాప్తలీన్ రోల్కి మనం హాఫ్ బిస్కెట్ని తీసుకోవాలి అది ఎలాంటి బిస్కెట్ అయినా పర్వాలేదండి దీన్ని ఏం చేయాలంటే మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ ఈ కవర్ లాగా ఉంది కాబట్టి నేను దీంట్లోనే వేసుకుని మామూలుగా అల్లం దంచుకుని దాంతో కానీ రాడితో కానీ దంచుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు మిక్సీలో మాత్రం వేయకూడదు ఎందుకంటే ఈ స్మెల్ అంతా ఎక్కువగా ఉంటుంది ఆ మిక్సీకి బాగా పట్టేస్తుంది కాబట్టి ఇలానే దంచుకుంటే సరిపోతుంది మీరు పేపర్లో అయినా వేసుకుని ఫోల్డ్ చేసి దంచుకోవచ్చు ఇలా అయినా పౌడర్ని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసుకోవాలి ఈ పౌడర్కి మనం కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనికి క్వాంటిటీ ఏమీ లేదు కొద్దిగా పౌడర్ని అంటే మనం తీసుకున్న పౌడర్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కాఫీ పౌడర్ని నేను ఇక్కడ బ్రూ పౌడర్ తీసుకున్నాను దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలంటే మనకి గోరింటాకు టెక్స్చర్ ఉంటుంది కదా అలా మనం చేతికి పెడితే అంటుకుంటుంది కదండి ఆ విధంగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎక్కడైతే బల్లులు ఉంటాయో ఎక్కువగా బల్లులు సెల్ఫుల్లోనూ టీవీ వెనకాల లేదంటే వాల్ క్లాక్ దగ్గర ఎక్కడెక్కడ అవి కొద్ది కొద్ది ప్లేసెస్ దగ్గర తిరుగుతుంటాయి అవి కూడా వాటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడే వస్తుంది కాబట్టి వాటికి ఫుడ్ దొరకకుండా చూసుకోవాలి ఇన్ కేసు ఒకవేళ వచ్చేసినా కూడా ఇలా ట్రై చేస్తే మనకి బల్లులు అనేవి ఆ ప్లేస్లోకి రావు అవి ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ ఇలా ఈ పేస్ట్ని మీరు పెట్టండి గోడకి పెట్టిన లాగా చేస్తే మనకి అతుక్కోదు కాబట్టి ఇలా పెడితే ఆ స్మెల్కి బల్లులు అనేవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఎక్సెల్స్ బీటింగ్తో కూడా మనం బల్లుల్ని పోగొట్టుకోవచ్చు ఈ ఎక్సెల్ పెట్టడం వల్ల అక్కడ ఏదో వేరే జీవి ఏదో ఉందని ఫీల్ అయ్యి అవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి దీనికోసం మనం ఒక లిక్విడ్ని తయారు చేసుకోవాలి ఈ లిక్విడ్ అయితే మనకి బల్లులు స్కిన్ మీద చల్లడం వల్ల అంటే బండ్లు స్కిన్ మీద స్ప్రే చేస్తే అవి ఆ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అవి వెంటనే పోతాయి ఆ స్మెల్ కూడా అసలు భరించలేవు ఒక్కసారి వాటికి ఆ ప్లేస్ అనేది నచ్చకపోతే మరలా ఆ ప్లేస్లోకి అవి రావు కాబట్టి మనం వాటిని చంపాల్సిన పని లేదు దీనికోసం ఆనియన్ తీసుకుని బాగా గ్రేట్ చేసుకోవాలి మిక్సీలోనే వేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకి జ్యూస్ ఈజీగా వస్తుంది ఈ జ్యూస్కి మనం ఇంకో రెండు ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి ఇక్కడ నేను కొలవడం కోసం డెటాల్ క్యాప్ని తీసుకున్నాను రెండు క్యాప్స్ మనం ఉల్లిపాయ జ్యూస్ తీసుకుంటే రెండు క్యాప్స్ డెటాల్ తీసుకోవాలి ఒక క్యాప్ మనం నిమ్మకాయ లెమన్ జ్యూస్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఈ లిక్విడ్ని మనం ఇలా ఏదైనా స్ప్రే బాటిల్లో వేసేసుకొని బల్లులు ఏ ప్లేస్లో అయితే ఉంటాయో ఆ ప్లేస్లో చల్లడమును నెక్స్ట్ వాటి మీద ఒక్క డ్రాప్ పడినా కూడా వాటికి మంట పడుతుంది అవి వసలు మళ్ళీ రావు కాకపోతే లైట్స్ దగ్గర స్ప్రే చేసేటప్పుడు లైట్ ఆఫ్ చేసుకునే స్ప్రే చేసుకోండి మళ్ళీ పవర్ ప్రాబ్లం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి